హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్. ఇప్పుడే నేను స్కూల్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ఇదిగో నా చేతిలో చూస్తున్నారు కదా కొబ్బరి ఉండలు. నేను మొన్న షార్ట్ పెట్టాను కదా, అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు నేను కొబ్బరి ఉండలు చేశాను అని చెప్పేసి ఆ కొబ్బరి ఉండలు అయితే రెండు తింటున్నాను. రెండు తినేసి షింకులో చూస్తే గోల్డ్ సామాన్లు ఉన్నాయి. తర్వాత ఏమో ఉతికిన బట్టలు అయితే మడత పెట్టాలి, ఇంకా వంట కూడా చేయాలన్నమాట. ఇన్ని పనులు ఉన్నాయి. ఆదర్శ అయితే అక్కడ హోంవర్క్ చేసుకుంటున్నాడు. హోంవర్క్స్ డౌట్లు అడుగుతూ ఉంటాడు కదా, అందుకని చెప్పేసి ఇంకే పనులైనా వెళ్తే మళ్ళీ డబ్బులు కాస్త వాళ్ళతో ఉంటాడు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకే పని చేయను, వాడు హోంవర్క్స్ అయ్యాక మళ్ళీగా మొదలు పెడతాను. ఫస్ట్ అయితే కొబ్బరి ఉండలు తినేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ప్లస్ ఏంటంటే హెల్దీ కూడా ఈ కొబ్బరి ఉండ. టైం ఉన్నప్పుడు మీరు కూడా చేసుకోండి, అంతకు చాలా మంచిది ఈ కొబ్బరి ఉండలు అయితే. అందుకే వీడియోలో ఏంటంటే ఈరోజు మా స్కూల్లో గిఫ్ట్లు పంచిపెట్టుకున్నాం అనమాట. గిఫ్ట్లు పంచిపెట్టుకోవడం ఏంటనుకుంటున్నారా, అదేంటంటే ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ అయిపోయిన తర్వాత అంటే డిసెంబర్ నెలలో మా టీచర్స్ అందరం ఏం చేస్తామంటే మా పేర్లు ఒక స్లిప్లో రాసి ఒక బాక్స్లో వేసుకుంటాం అనమాట. అలా వేసుకున్న తర్వాత టీచర్స్ అందరూ ఒక్కొక్క స్లిప్ తీసుకుంటారు. తీసుకున్నాక ఆ స్లిప్లో ఎవరి పేరు అయితే వస్తుందో ఆ పేరు గల వాళ్ళకి మనం ఏదైనా గిఫ్ట్ కొని ఇవ్వాలన్నమాట. అలాగా మేము టీచర్స్ అందరం మొన్న డిసెంబర్ నెలలోనే మేము స్లిప్పులు తీసుకున్నాం అనమాట. స్లిప్పులు తీసుకొని తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ వచ్చింది. నా నేమ్ ఏమో ఇంకో వేరే టీచర్కి వెళ్ళింది వేట. సో ఈరోజు అయితే గిఫ్ట్స్ ఇచ్చుకున్నాము. నేనైతే ఒక టీచర్కి హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను, కొని గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకొక టీచర్కి నా పేరు వచ్చింది. ఆడైతే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ వచ్చింది అనమాట. నాకు ఎంతో ఇష్టమైన గిఫ్ట్ అదేంటంటే బైబిల్ ఇచ్చారు. అంటే బైబిల్తో పాటు సారీ కూడా ఇచ్చారు. సారీస్ అంటే రెగ్యులరే కదా, కానీ బైబిల్ అది కూడా ఇంగ్లీష్ బైబిల్ అనమాట. నేను ఇప్పటి నుంచో కొనుక్కుందాం ఇంగ్లీష్ బైబిల్ అని అనుకున్నాను. అంటే నార్మల్గా నా దగ్గర తెలుగు బైబిల్ రెండు మూడు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ బైబిల్ లేదనమాట. ఇప్పటి నుంచి కొందాం అనుకున్నాను, కానీ ఆ టీచర్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను, కాకపోతే ఇప్పుడు చూపించాను, రేపటి వీడియోలో చూపిస్తా. ఎందుకనంటే ఈరోజు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను, తర్వాత లాస్ట్లో వెళ్ళేటప్పుడు పెట్టుకుందాంలే అని చెప్పేసి తీసేసి కబోర్డ్లో పెట్టేసా కవరు. సరే ఇంక పెట్టేసుకున్నాను కదా అని గుర్తుంది, తప్ప తీసానని గుర్తులేదు, మర్చిపోయాను. అంటే లాక్ అది వేసుకుంటాను అనుకోండి కబోర్డ్కి, వచ్చాను అనమాట. ఇంక వచ్చిన తర్వాత ఏం వెళ్తాంలే అని చెప్పేసి వెళ్ళలేదు. మీకైతే ఆ గిఫ్ట్ రేపు చూపిస్తాను. అలాగే నేను ఏ టీచర్కి అయితే ఇచ్చానో ఏమి ఇచ్చానో అనేది కూడా మీకు ఫొటోస్ అయితే పెడతా. ఫొటోస్ అయితే నా ఫోన్లో ఉన్నాయి, వీడియో ఎడిటింగ్లో అయితే ఫొటోస్ పెడతాను చూడండి. ఆ గిఫ్ట్ మాత్రం రేపు చూపిస్తాను, బైబిల్ అలాగే సారీ. మాల్తి టీచర్ అనమాట నాకు ఇచ్చిన టీచర్ అయితే, థ్యాంక్ యూ సో మచ్ మాల్తి టీచర్. తర్వాత నేను రామశాంతికి ఇచ్చాను అనమాట, రామశాంతి టీచర్కి అయితే ఇచ్చాను. తనైతే నా ఫ్రెండే, తనకైతే తనకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చాను అనమాట. అంటే ఇద్దరు ఒకేసారి షాప్కి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. నాకు ఏ పేరు వచ్చిందంటే ముందు చెప్పలేదు తనకి తన పేరు వచ్చిందని. తర్వాత తను గిఫ్ట్ తను కూడా వేరే టీచర్కి కొందామని షాప్కి వచ్చారు. వచ్చిన తర్వాత తను హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఆవిడ, ఇది నాకు నచ్చింది నేను తీసుకుంటాను అన్నారు. సరేలే అని చెప్పేసి ఇంక నేను అక్కడ ఏం మాట్లాడకుండా బిల్లు వేసే దగ్గర మాత్రం బిల్లుని పే చేసేసి అది నేను ప్యాక్ చేయించేసాను. అప్పుడు తెలిసిపోయింది తనకి, కానీ తనకి నచ్చిన గిఫ్ట్ అయితే ఇచ్చానమాట. అదొకటి హ్యాపీగా ఉంది. అంటే వాళ్ళకి నచ్చిన గిఫ్ట్స్ ఇస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అలాగైతే తనకైతే అది గిఫ్ట్ చేశాను. టీచర్ అయితే నాకు అది ఇచ్చారనమాట. ఈ టీచరేనండి నాకు గిఫ్ట్ ఇస్తా, హోలీ బైబిల్ అలాగే సారీ ఇచ్చారు. నేనైతే ఈ టీచర్ గిఫ్ట్ ఇచ్చాను, ఇది ప్యాక్ చేయించాను అనమాట హ్యాండ్ బ్యాగ్. తర్వాత తను ఓపెన్ చేయమన్నాము, ఆల్రెడీ తనకు తెలిసిందే కానీ ఓపెన్ చేయమన్నాము. ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట, తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది, తనకి నచ్చిన గిఫ్ట్ కదా అందుకని. ఇదండి ఈరోజు అయితే వీడియో. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.